శ్రీకాకుళం జిల్లాలో విమానాశ్రయం నిర్మాణానికి అడుగులు శరవేగంగా పడుతున్నాయి. అవసరమైన వనరులు సమకూర్చేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తొలిదశలో అనుకూలమైన ప్రాంతంతో పాటు భూముల కేటాయింపులకు రెవెన్యూ యంత్రాంగం యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. రాష్ట ప్రభుత్వం, పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు ఆదేశాల మేరకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికార బృందం పర్యటించింది. పలాస ఆర్డీఓ వెంకటేష్, మందస, వజ్రపు కొత్తూరు మండలాల తహసీల్దారులు బృందాలతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. మందస మండలం బేతాళపురం, లక్ష్మీపురం, బిబిడి, వజ్రపు కొత్తూరు మండలం మెట్టూరు, చీపురుపల్లి పంచాయతీ పరిధిలోని గుర్తించిన 1383 ఎకరాల వివరాలు తెలుసుకున్నారు. పలాసా డివిజన్లో వజ్రపకొత్తూరు అలాగే మందసా నుంచి కొంత ఏరియాని ఐడెంటిఫై చేయడం జరిగింది. దాని పరంగానే మనకి ఏదైతే ఫీజిబిలిటీ ఉందో ఏంటనే చెక్ చేయడానికి సెంట్రల్ నుంచి ఎయిర్పోర్ట్ ఆఫీస్ మొత్తం చూసారు. వాళ్ళకన్నీ డీటెయిల్స్ ఏదైతే ఇవ్వాలో, ల్యాండ్ డీటెయిల్స్ కానీ, టోపోగ్రఫీ డీటెయిల్స్ కానీ, ఎన్ని డీటెయిల్స్, సాయిల్ డీటెయిల్స్ కానీ, ఎవ్రీథింగ్ అన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మ్యాప్స్ తో కన్నట్లు. తదుపరి వాళ్ళు ఏదైతే డెసిషన్ తీసుకుంటారో దాన్ని బట్టి ఫర్దర్ ఫాలో.